हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल द कंप्लीट होम मेकर। ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి। ఇవాళ మీకు నేను టమాటా కాజు కర్రీ చూపిస్తున్నాను। ఆ టమాటా కాజు కర్రీ మనం రెగ్యులర్గా టమాటా కర్రీ కాజు కర్రీ వేరువేరుగా చేసుకుంటాం కదా, ఇవాళ రెండు కలిపి వెరైటీగా చేస్తున్నాను, చూసి నేర్చుకోండి। అలానే నార్మల్గా కాజు కర్రీ చేసుకుంటారు కదా అందరూ, అలా కాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి। అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। పదండి చూసేద్దాం। కావాల్సిన పదార్థాలు: టొమాటో ప్యూరీ, కాజు, సాల్ట్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయలు చాప్ చేసుకోవాలి సన్నగా, టొమాటోలు చాప్ చేసుకోవాలి, కాజు పేస్ట్, కసూరి మేతి, కరివేపాకు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, జీరా, ఆయిల్ వేసుకోవాలి ఒక 2 స్పూన్స్। ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి బాగా। గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇట్లా వేయించుకోవాలి ఉల్లిపాయలు, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది పచ్చివాసన పోయేదాకా వేగాలి। తర్వాత కాజు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి, కాజు రెడ్డిష్ గా రావాలి కొంచెం। కాజు వేగిపోయినాయి కదా, ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకుందాం। ఒక 2 టొమాటోలు ప్యూరీ చేశాను ఇది, దానిలో 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది కలర్ బాగుంటుంది అట్లానే మన కారంలాగా బాగా కారం ఉండదు। ధనియాల పొడి 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ఇవన్నీ బాగా కలుపుకొని టొమాటో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం। కొంచెం పసుపు అలాగే సాల్ట్ 1 స్పూన్, టేస్టీ తగ్గట్టు వేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ। ఆయిల్ బాగా బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు కట్ చేసిన టొమాటోస్, 1-2 కట్ చేసిన టొమాటోస్ ఇవి, అవి కూడా కొంచెం మగ్గాలి, మగ్గితే మధ్య మధ్యలో టొమాటో పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది కర్రీ। ఈ టొమాటో ప్యూరీ వేసుకున్నాక ఆయిల్ బయటకు వచ్చే వరకు కంపల్సరీ మగ్గించుకోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ బాగోదు, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి। టొమాటోస్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం కాజు 1-2 స్పూన్స్ కాజు తీసుకున్నాను, అది గ్రైండ్ చేసి పేస్ట్ చేసిన ఈ పేస్ట్ని వేసేద్దాం। దాంట్లోనే కసూరి మేతి 1 స్పూన్, ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి 1/2 కప్, ఒక 5 మినిట్స్ మొత్తం మగ్గిస్తే మన కాజు కర్రీ రెడీ అయిపోతుంది। చూసారా బాగా బాయిల్ అయిపోయింది కాజు కర్రీ, మన కాజు కర్రీ రెడీ అయిపోయింది। లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం,
ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాము కాజు కర్రీ రెడీ అయిపోయింది కొంచెం గార్నిష్ చేసుకుందాం దీనికి కాజు తో డెకరేషన్ చేసుకుందాము इदी रोटी लो की चपाती लो की चाला बागुंटुंदी चाला टेस्टी गा उंटुंदी ओकसारी ट्राई चेसी चूडंडी ई वीडियो कनुक नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी कामेंट पेट्टंडी थैंक्स फर् वाचिंग बाय।